నమస్కారం. మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనసులో మాట కార్యక్రమంలో మీకు పరిచయం చేయబోతున్న విశిష్ట అతిథి ప్రముఖ సినీ నాటక కథ రచయిత శ్రీ అకెళ్ళ వెంకట సూర్యనారాయణ గారు. ఆయన గురించి నేను చెప్పడం కంటే ఆయన విశేషాలను ఆయన చెప్తే ఎలా ఉంటుందో మీరు కూడా చూసి ఆనందించండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అకెళ్ళ గారు అంటే అందరికీ తెలుసు, మీ పూర్తి పేరు, మీ బాల్యం, మీరు ఎక్కడ పుట్టారు? నా పూర్తి పేరు అకెళ్ళ వెంకట సూర్యనారాయణ. నాది కాకినాడ అండి. కాకినాడలో పుట్టాను, అక్కడే చదువుకున్నాను. బాల్యం అంతా అక్కడే గడిచింది. అక్కడే కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత జీతంలో ప్రస్థానం చేశాను. మీ అమ్మా నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నగారి పేరు జానకిరామయ్య గారు, మా అమ్మగారి పేరు లక్ష్మీదేవి. మా నాన్నగారు హెడ్ పోస్ట్ మాస్టర్గా కాకినాడలో పనిచేసేవారు. అసలు మా ఇంట్లో నాటకాలు కానీ సినిమాలు కానీ ఆ ప్రసక్తే లేదండి. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్ అయింది, చాలా డిసిప్లిన్గా పెంచారు మమ్మల్ని. ఆ దాంట్లోంచి బయటకు వచ్చి కొంచెం ఇలా బయటకు చూసింది నేనే మొదట. అంటే మీరు ఒక్కరే సంతానమా ఇంకా? కాదండి, ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్. ముగ్గురు బ్రదర్స్లో స్ట్రేంజ్గా ముగ్గురు కూడా ఒకే డిపార్ట్మెంట్లో ప్రవేశించాం. టెలిఫోన్స్లో పనిచేసాం ముగ్గురు ఇంజనీర్స్. టెలిఫోన్స్లో మా నాన్నగారు పోస్టల్, మా తాతగారు పోస్టల్, మా ముత్తాత పోస్టల్. అంచేత మేమందరూ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. దాంట్లోంచి నేను విడిపోయి మొట్టమొదటిగా ఈ టేపు తలెత్తి చూసింది. అది ఎప్పుడు, ఏ వయసులో మీకు ఈ కళల పట్ల ఆసక్తి అనేది వచ్చింది? నాకు చిన్నప్పుడు బాలమిత్రకి చందమామకి కథలు రాసేవాడిని. ఆ కథలు రాసిన తర్వాత మళ్ళీ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అంటే ఏ వయసులో రాశారు? 14 ఏళ్ల వయసులో చిన్న చిన్న బాలమిత్రకి చందమామకి ఇలాంటి వాటి కథలు రాసేవాడిని. అది ఎందుకంటే స్కూల్కి ఓ మనీ ఆర్డర్ వస్తే ఆకెళ్ళ వెంకటసున్నాన మనీ ఆర్డర్ స్కూల్ అడ్రస్కి వస్తే గొప్పగా ఉంటుందని ఫీలింగ్తో రాశాను. అలాగే 20 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది, థ్రిల్గా ఫీల్ అయ్యండి. అంటే రాయడంలో ఒక అనుభవం కానీ పరిచయం ఎలా మీకు? ఏమీ లేదు. చందమామలు బాగా చదివండి, బాల సాహిత్యం బాగా చదివండి, దాంట్లోంచి రాయాలన్న అభిరుచి వచ్చింది. బాగా బ్రహ్మాండంగా రాసేవాడిని, పంపించేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ పోయింది. ఇదిలా ఉంటుండగా మా మేనమామ యనమండ్ర సూరయ్య గారని యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ సెక్రటరీగా పనిచేసేవారు. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ గురించి చెప్పాలి, అంజలిదేవి, ఆదినారాయణ, ఎస్వి రంగారావు ఇలాంటి ప్రముఖ నటులు ఆ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ నుంచి వచ్చారు. రావు గోపాలరావు గారు వీళ్ళందరూ అక్కడ వాళ్ళే. అక్కడ వాళ్ళు వచ్చి దానికి సెక్రటరీగా మా మేనమ ఉండేవాడు. ఆయన నాటకాలు మా ఇంట్లో వచ్చిన వాళ్ళు ఆయన ఈ కుటుంబంలో. మా మేనమ అవడం వల్ల ఆయన పుస్తకాలు, సాక్షి పుస్తకాలు, తర్వాత ఈ ఇతర పుస్తకాలు, నాటకం పుస్తకాలు, రోషనారా లేకపోతే పృథ్వీరాజ్ ఇలాంటి నాటకాలు తీసుకొచ్చేవాడు ఇంటికి. ఆ నాటకాలు ఎక్కువ చదవడం వల్ల నాటకాల మీద ఆసక్తి పోయింది. బయలుదేరి కాకినాడలో ఓ చిన్న వినాయక బాల సంఘం అని ఎల్లాపురగడ పుండరీకాక్షయ్య, నేను, బాబు అని ఇలా కొంతమంది మిత్రులందరూ కలిసి మేము నాటక సంస్థ స్థాపించాము. నా వయసు అంతా కలిపి 15 ఏళ్ళప్పుడు వినాయక బాల సంఘం. మేము వేసిన నాటకాలు ఎలాంటివి అంటే మర్చెంట్ ఆఫ్ వెన్నీస్ని ఆ కథ ఎవరో చెప్పేవారు పెద్దవాళ్ళు ఎవరో, అది వెంటనే బాకీ తీరింది అని నాటికగా రాసేసేవాడిని. తర్వాత రామాయణం ఎవరికి గుళ్ళు విన్నాం అంటే మా ఇల్లేడి అని నాటిక, అదేదో 4 సీన్లు రాసుకోవడం 30 మినిట్స్ దాటకుండా కిరీటాలన్నీ తయారు చేసుకుని దానికి చిన్న చిన్న ముచ్చురేకులు అంటే అన్ని చేసుకుని కిరీటాలకి ఆ నాటకం వేసేవాళ్ళం. ఇంట్లోంచి తెరలు, దుప్పట్లు తీసుకుని వచ్చేసి కట్టేసి ఒకదానికొకటి పిన్నిస్లు పెట్టేసి అది కర్టెన్స్ కింద వాడేవాళ్ళం. ఇంట్లో పంచులు అవి కనపడిపోతే వెంటనే వీళ్ళు ఎక్కడో నాటకం వేస్తున్నారు, ఎక్కడ వేస్తున్నారు అన్నది పెద్ద సస్పెన్స్ అయిపోయింది. మరి ఇంట్లో ఒప్పుకున్నారా? అస్సలు ఒప్పుకునేవారు కాదు. మా నాన్నగారు అస్సలు ఒప్పుకునేవారు కాదు. చాలా డిసిప్లిన్, చెత్త కొట్టేసేవారు. అయినా మీరు మానలేదు? మానలేదు. ఇంకైతే పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదని అలాగే ఒక 15-20 నాటకాలు ఎల్లాపేట పుండరీకాక్షయ, గంగాధరం అని ఇలాగ కొంతమంది చిన్న చిన్న చిన్ననాటి బాల్యమంత్రులతో కలిసి నాటకాలు వేసాను. ఆ తర్వాత మళ్ళీ స్టేజ్ మీద పెద్దవాళ్ళు అయిన కాలేజీలో ప్రవేశించాను. కాలేజీలో ప్రవేశించిన తర్వాత వెంకన్న కాపురం, నేను ముసలి వేషాలు వేసేవాడిని అంటే సన్నగా ఉండేవాడిని, అంతేత ముసలి వేషాలు వేసేవాడిని. వెంకన్న కాపురంలో చాలాసార్లు వేశాను నేను, దాన్ని బెస్ట్ యాక్టర్గా కూడా పరిషత్తులో వచ్చేవాడిని. అలాగే చదువు చంకనకు పోయింది. ఎంతవరకు చదువుకున్నారు? నేను అక్కడ ఇంటర్ వరకు చదువుకున్నానండి. ఇంటర్లో ఇంక ఇది రాలేదు, MBBS సీట్ రాలేదు.
వెంటనే కోపం వచ్చింది నాకు. పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యాను. పాలిటెక్నిక్లో జాయిన్ అయ్యి దానికి ఆపోజిట్ అయింది ట్రేడ్లోకి వచ్చాను. డాక్టర్ చదువుదాం అనుకున్నాను, ఇటేపు వచ్చాను. ఇటేపు వచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళాను. అక్కడ తిరుపతిలో మాకు చాలా మంచి మిత్రులు, మధురంత రాజారాం గారు, రైతు విశ్వనాథ్ రెడ్డి, తర్వాత హిమజ్వాల రాసిన బొడ్డరి చండీదాసు, కేఎస్వి నరసింహం, పులికెంటి కృష్ణారెడ్డి, ఇలా చాలామంది మిత్రులు ఉండేవారు. వీళ్ళందరి ఇన్స్పిరేషన్తో నేను ఎప్పుడు కథలు రాసి తర్వాత మళ్ళీ వదిలేసాను అన్నా కానీ వీళ్ళందరూ ప్రోత్సాహపరిచారు. ఎందుకు వచ్చింది నాటకాలండి, మీరు స్టేజ్ మీద ఆడుతున్నంతసేపు నాటకాలు. ఆ తర్వాత దీపోయిందో పుస్తకం శాస్త్రం, మీరు కథలు రాసి మంచి కథలు రాశారనుకోండి అది శాస్త్రంగా ఉంటుంది అని నన్ను చాలా ఒత్తిడి చేశారు. ఒత్తిడి చేస్తే అక్కడ అందరూ మిత్రులందరూ వారానికి ఒకసారి కలిసేవాళ్ళం. ఆదివారం నాడు రాజారాం గారు కథ రాసుకొచ్చేవారు, కేతు విశ్వనాథ్ రెడ్డి గారు కథ రాసుకొచ్చేవారు, అలాగే నేను కూడా ఒక కథ రాయాలని ఆంక్ష పెట్టారు. ఒకళ్ళ కథ ఒకళ్ళు చదవాలి, ఎవరింట్లో కలిస్తే వాళ్ళ ఇంట్లో టిఫిన్ పెట్టేవారు. అలాగా మొత్తం ప్రతి ఆదివారం కథ రాసేవాడిని. ఇక ఆదివారం కథ రాయడం అనేది ఎంత అలవాటు అయిపోయిందంటే కూర్చుంటే కదా నుంచుంటే కదా. అలా ప్రతిరోజు కథ రాసేవాడిని. 10 కాగితాలు ఉంటే కథ రాసేసుకుంది ఎందుకు ఆలస్యం అన్నంత స్పీడ్గా కథలు రాసేవాడిని. అవధానాలు పద్యం చెప్తారు చూడండి, అలాగా దాన్ని చెప్పుకుంటూ పోయేవాడిని. ఆకల గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మనసులో మాట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. అసలు మీకు కథా వస్తువు ఎలా దొరుకుతుంది, కథలు రాసేసుకుంటూ వెళ్ళే ఒక ఐడియా రావాలి? అన్ని కథా వస్తువులేనండి, మనం రాయగలిగే తెలివితేటలు ఉండాలి. కానీ మన దగ్గర ఎదుర్కొన్న ప్రతి సంఘటన గురించి రాయొచ్చు. ఆ మనం కథ అల్లుకోవడమే, దాన్ని బట్టి తెలివితేటలు బట్టి దానికి అవుట్కమ్ ఉండాలి. నా కథల్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక కొసమెరుపు లేనిదే కథ రాయింది నేను. ఇప్పటికప్పుడే నాటకం రాసినా సరే సీన్ ఎండ్లో పంచ్ ఉంటుంది, ఆ పంచ్ లేనిదే నేను రాయను. అసలు నాటకం రాయనండి, సినిమా రాయనండి. ఇలాగ నాటకాలు ఎడాపెడా నాటకాలు వేసేవాడిని ఒక్కసారిగా కథల్లోకి వచ్చాను. కథల్లోకి వచ్చే దాదాపు 200 కథలు రాశానండి. నేను రాయను పత్రిక లేదు, అలాగా పంపించేవాడిని. ఏ కథ ఏ పత్రికలో ఉందో నాకే తెలియదు. అంత స్పీడ్గా కథలు రాసేవాడిని. కథలు రాసేయించండి, నవలు రాయడం కష్టం అన్నాడు ఎవరో ఒక మిత్రుడు. ఎంతసేపు ఇదే నవలు, మొదటి నవలు రాస్తున్నాను అన్నాను. అని మొదటి నవలు రాశాను. నా దురదృష్టం ఆ నవల విజయబాపు రెడ్డి గారికి రాశాను. ఆ విజయబాపు రెడ్డి గారు విజయ్కి రాశాను. విజయ్కి రాస్తే వెంటనే ఆ నవల ఒకళ్ళు సినిమాకు పిలుద్దామని పిలిచారు. నేను సినిమాకు పిలిస్తే నేను వెళ్ళాను. బెజవాడలో హనుమాన్ ప్రసాద్ అని ఆయన డైరెక్టర్ హనుమాన్ ప్రసాద్, అప్పటికి కలియుగ మహాభారతం ఇలాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్. ఆయన పిలిచి నేను తాళి కావాలి అని ఒక నవల రాశాను. ఆ నవల రైట్స్ కొన్నారు. నవల రైట్స్ కొని, ఏమండి ఈ నవల మీరు కొన్నారు కదా, డబ్బులు ఇచ్చేయండి నేను వెళ్ళిపోతాను అని. అంటే డబ్బులు ఇవ్వడం ఏంటండి, మీరు దాన్ని సినిమా కథగా మార్చాలి, అది కదా మాకు కావాలి అని చేత మీరు సినిమాకి స్క్రిప్ట్ రాయాలన్నారు. అయిపో అన్ని రోజులు నేను ఉండనంటే నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదన్నాను. నిజంగా కూడా నాకు సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదు. ఎవరో సినిమా కోసం ట్రయల్ చేసి మెడ్రాస్ వచ్చేసి ఇవన్నీ అసలు నాకు తెలీదు. అంత క్రేజ్ కూడా లేదు నాకు సినిమాకి పనిచేయాలి అని. అంటే సరే బలవంతాన్ని, ఇంకా డబ్బులు లింక్ అయినాయి కదా, వాళ్ళు మొదటిసారి అందరూ తిట్టారు పనిచేయాలి. సరే పనిచేశాను ఆయనతో. ఆయన కాగితం ఎలా మడవాలో, ఎట్ డైలాగ్ రాయాలో చెప్పాడు ఆయన. కొద్ది కాలం రాసిన తర్వాత ఆ సినిమా అనుకోకుండా చిన్న బాల్యారిష్టాల్లో అది అపార్షన్ అయింది. ఆ సినిమా తీయలేదు, ఏదో ప్రొడ్యూసర్స్కిలో మధ్యలో విభేదాలు వచ్చి సినిమా తీయలేదు. అమ్మాయ్యా అని వెంటనే పోయాను. అంటే ఇప్పుడు ఆ సినిమాకి రైటర్ మీరు కదా, మీతో పాటు ఇంకెవరన్నా కో రైటర్స్ ఉన్నారా? ఎవరు లేరండి. ఇంకా ఈ కో రైటర్స్ ఉండడం, ఒక స్క్రీన్ 6 రాయడం అనే సిస్టమ్ లేదు. ఆ సినిమా అయిపోయింది అమ్మాయి. అయితే మీరు కథలు రాయడం వేరు, నాటకాలు రాయడం వేరు, సినిమాలు రాయడం వేరు. సినిమాల్లో సన్నివేశాలు అంటే కనీసం 60-80 సినిమాల సన్నివేశాల వరకు ఉంటాయి. నాటకాలంటే మీ ఇష్టం, మీ చేతిలో పని. కానీ దానికి దీనికి ఏమైనా కష్టం అనిపించిందా? మనం ఒక న్యూక్లియస్గా రాస్తాం నవలు రాసే, నవల వేరు సినిమా వేరు. సినిమాలో ఎక్స్టెండ్ చేస్తాం సీన్లు. ఆ ఏ సీన్ ప్రజలకు ఇంట్రెస్ట్ అవుతుంది, ఏది చెప్తే క్యారెక్టరైజేషన్ అవుతుంది, హీరో ఎస్టాబ్లిష్ అవుతాడు, 3 ముఖ్యమైన అంశాలు చెప్తుంటాను నేను స్క్రీన్ ప్లే క్లాసుల్లో కూడా చెప్తుంటాను. నువ్వు రాసే సీను కథను ముందుకైనా తీసుకుని వెళ్ళాలి, దానివల్ల
క్యారెక్టరైజేషన్ అయినా బలపడాలి, హీరో కానీ హీరోయిన్ కానీ. లేకపోతే మూడో పాయింట్ ఏంటంటే రసస్ఫూర్తి తినగలగాలి, ఆ రకంగా సీన్లు తయారు చేసుకోవాలి. ఈ మొదటి సినిమా ఎవర్షన్ అయిన తర్వాత రెండో సినిమా మళ్ళీ నవల రాశాను. ఆ నవల రాస్తే అది విజయబాబు నాయుడు గారు డైరెక్ట్గా నేను కొనుక్కుంటాను రెండు మద్రాసు అన్నారు. అంటే మద్రాసు వెళ్ళాను, ఆయన మహానుభావుడు, ఆయన ఆయనే మొట్టమొదటిసారిగా నన్ను సినిమాల్లోకి తెచ్చింది. ఆయనే దెబ్బలాడి, ఎక్కడికి వెళ్తారా, కాకినాడలో నీ గజెటెడ్ ఆఫీసర్ అండి, నాకు చక్కటి ఉద్యోగం, ఏం పర్వాలేదు, అంతకంటే ఎక్కువ సంపాదిస్తాను ఇక్కడ అని మానిపించేసి నన్ను సినిమాల్లోకి పెట్టింది ఆయన. మీ నవల పేరు కూడా అదేనా? వ్యవస్థ. వ్యవస్థ అనే నవలని మగ మహారాజు అనే పేరుతో తెరకెక్కించారు. తెరకెక్కించారు. ఆ మగ మహారాజు సినిమా అవుతున్నప్పుడు వరుసగా ఇంకా కొత్తగా వచ్చాడు రైటరు, వాడు నావలిస్టు, బాపునాయుడు గారు బ్రేక్ ఇస్తున్నారంటే చూస్తారు కదా, అలాగ చూశారు కొంత సినిమాలు. తర్వాత ఇంకా కొన్ని వచ్చి రావడం మొదలెట్టాయి. ఇంకా రావడం మొదలెడుతుంటే ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే మగ మహారాజు టైప్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామాల్లో చిరంజీవి గారు రావడం, తర్వాత ఆ సినిమాకి డైరెక్ట్ చేయడం మొట్టమొదటిసారి విజయబాబు గారు డైరెక్ట్ చేశారు. అంతకుముందు కెమెరా వెనకే ఉండేవారు, కానీ వచ్చి కట్ ఒకటి చెప్పేవారు కదా, మిగతా విషయాలన్నింటినీ పట్టించుకునేవారు. అప్పుడే భరద్వాజ్ గారు పరిచయం అయ్యారు నాకు, కమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన ఏదో కొత్త కొత్తగా అప్పుడే అలజడని ఆ సినిమా మంచి మంచి సినిమాలు తీశాడు ఆయన, అప్పుడు పరిచయం అయ్యాడు. ఇంకెలాగా ఇదవుతుంటే నేను మళ్ళీ ఇంకో నవల రాశాను. ఎవరైనా అంటుంటారు సినిమాలకు ఎవరిని కలిసావో ఎవరు కలిసావో, నేను ఎప్పుడు ఎవరిని కలవలేదు. ఐ నెవర్ బోదర్డ్ అబౌట్ ఫిలిమ్స్, అదే నన్ను కలకరించిందని చెప్పచ్చు. వెంటనే ఏదో నవల రాశాను, అది విశ్వనాథ్ గారు దృష్టికి వెళ్ళింది. స్వాతిముత్యం సినిమాకి పని చేయమని అడిగాను. స్వాతిముత్యంలో అలా ప్రవేశించాను. ఆ ప్రవేశించిన తర్వాత మగ మహారాజులోగా 100 డేస్ ఆడింది. మగ మహారాజు 100 డేస్ ఆడడం, తర్వాత ఫంక్షన్, ఇంకా తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ వచ్చాను. స్వాతి విశ్వనాథ్ గారి దగ్గరే స్వాతిముత్యం చేశాను, శృతులేలు చేశాను, సిరివెన్నెలు చేశాను, వరుసగా ఇంకా అలాగా కంటిన్యూస్గా సినిమాలు నాగదేవతని ఇలాగా సినిమాల్లోకి వచ్చాను. ఆ రకంగా సినిమాల్లోకి వచ్చాను. నా కాగితాన్ని నమ్ముకున్నవాడిని నేను. నేను ఈ రాసిన నవల్స్కి అన్నిటికీ బహుమతులు వచ్చాయి. అది విచిత్రం ఏంటంటే విశాలాంధ్ర నవలు రాస్తే బహుమతి, ఆంధ్రప్రభ నవలా పోటీకి బహుమతి రాస్తే ఓ బహుమతి రావాల్సిందే. అలా పట్టుదలగా ఏం రాసినా దాని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ ఎఫర్టు పెట్టి నేను రాయడం జరిగింది. ఇలాగ ఒక 70 సినిమాలు నేను ప్రవాహంలో కొట్టుకుపోయాను. అవునన్నా కాదన్నా అని, లేకపోతే ఇంకోటి మా ఆయనకిద్దరు ఈవి సత్యనారాయణతో, తర్వాత కోడి రామకృష్ణ గారితో, చిలక పచ్చ కాపురం, పచ్చని సంసారం భరద్వాజ్ గారితో, కమ్మారెడ్డి భరద్వాజ్ గారితో. అది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకుంటాను కదండి చాలామందికి. విచిత్రమైన విషయం ఏంటంటే ఏదో కొత్త వాళ్ళతో చేయాలి అనుకున్న కథ. అవునండి, అది కొత్త వాళ్ళతో చేయాలని ఒక కథ ఎన్న చెప్పండి అన్నారు భరద్వాజ్ గారు. సరే వెళ్ళి కూర్చున్నా ఆయన కథ కూర్చుని, మేమిద్దరు పద్మాలయంలో టిఫిన్ చేసేవాళ్ళం మధ్యాహ్నం టిఫిన్ చేస్తుంటే పద్మకృష్ణ గారు కూడా వచ్చారు. ఏంటి మాట్లాడుకుంటున్నారంటే ఏదో కథ ఉందండి అంటే ఆ కథ విన్నారు ఆయన, నేను చేస్తానన్నారు. అప్పటికి ఆయన చాలా కథలు విని ఉన్నారండి. ఒక 5 సంవత్సరాలు ఆయనకు మధ్యలో రంగు వేసుకోలేదు ఆయన. ఆ కథ ఆయనకు నచ్చింది, నచ్చి వెంటనే నాకు మంచి అమౌంట్ ఇచ్చి ఆ సినిమా వెంటనే తీసుకున్నారు. నేను నాదే కథ మాటలను కమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఫామెక్స్ సంస్థకి చేశారు. ఆ సినిమా చాలా బాగా చేశాడు ఆయన, ఆ సినిమా కూడా సక్సెస్ అయింది. అలాగే మీరు రేడియోకి కూడా చాలా కథలు కథానికలు అలాంటివి నాటకాలు ఏమైనా రాయడం చెప్పడం చేస్తారు? నేను కడప రైల్వే కడప టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్న కాలంలో కడపలో బాగా రేడియో స్టేషన్ ఉండేదండి. మంచి మంచి ఉద్దండులైన వాళ్ళు ఉండేవారు అక్కడ. వాళ్ళు ఏం చేశారంటే రాజారాం గారికి వీళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇచ్చినట్టుగా నాకు కాంట్రాక్ట్లు ఇచ్చారు. రెగ్యులర్గా కథలు రాసేవాడిని, 3 నెలలకో కథ రాసేవాడిని అక్కడ. వీళ్ళు అక్కడ చదవడం అన్నమాట, స్వయంగా మనమే మన కథను చదవాలి. అలాగా కథలు రాసేవాడిని, వాళ్ళే నాటకాలు రాయించారు. అక్కడి నుంచి బెజవాడ వచ్చాను. బెజవాడలో నా కార్డు కూడా బెజవాడకి ట్రాన్స్ఫర్ అయ్యింది. బెజవాడ అంటే కాకినాడకు వచ్చాను, అది బెజవాడ కనెక్టెడ్. అక్కడ కూడా నాటకాలు రాసేవాడిని, కథలు చదివేవాడిని, విపరీతంగా కొన్ని పాటలు రాసేవాడిని రేడియోకి. అలాగ పాటలు రాయడం మొదలెట్టిన తర్వాత ఇంకా యాక్టివిటీస్ మారిపోతూ వచ్చాయి నాకు. రేడియోకి పాటలు రాశానన్నారు కదా, మరి సినిమాలకు ఎప్పుడైనా పాటలు రాశారా? సినిమా రాయలేదు, ఎందుకంటే నా మిత్రుడు సీతారామ శాస్త్రి ఉన్నాడు కనుక. సీతారామ శాస్త్రి నేను కాకినాడ టెలిఫోన్స్లో కలిసి పనిచేసాం.
వాడి పాటలు రాయడం చూసిన తర్వాత అంత ఈజీగా పాట రాస్తున్నాడు, నేను అంత ఈజీగా కథ రాయగలను, అంత ఈజీగా నాటకం రాయగలను, అంత ఈజీగా సినిమా స్క్రిప్ట్ రాయగలను, కానీ వాడు రాసి స్పీడ్లో పాట రాయలేను, నేను రాయలేనప్పుడు ఇంకా అనవసరం అటెంప్ట్ చేయడం అని ఇంకా సినిమాలకు ఇప్పుడు రాయలేదు. ఏదో నాటకాల్లో ఒక్కటప్పుడు రెండు మూడు పాటలు రాశాను కానీ సినిమాలకి మళ్ళీ రాయలేదు, సినిమాలకు కానీ ప్రయత్నమే చేయలేదు అసలు. ఎందుకంటే ఒక పెద్ద కొండను చూసిన తర్వాత మళ్ళీ మనం గులకరాలని ప్రయత్నం చేయకూడదు. అందుకోసం నేను చేస్తే అందులో నెంబర్ వన్గా ఉండాలని నా కోరిక. ఉండడం తప్పులేదుగా, ఆశకంతులేదుగా, ఇంకా ఉండడం తప్పులేదు. అందుకోసం నేను ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు. అంటే మీకు అది పాటలు రాయాలని ఆసక్తి లేదు కాబట్టి రాయలేదు? లేదు కాబట్టి అని అన్న నేను, కానీ మనం అతనితో పోటీ పడలేమని అనిపించింది మానేశాను. అతను నేను స్వాతి ముత్యం శృతిలేలు పనిచేస్తున్నాడు, విశ్వనాథ్ గారు పరిచయం చేసి సిరివేరు నెల మొట్టమొదట తీసుకొచ్చింది డైరెక్టర్ గారి దగ్గర నేనే. అతను అంచేత అతను పరిణామక్రమం తెలిసి అతను ఎంత ఈజీగా పాట రాస్తాడో తెలిసిన తర్వాత వద్దను. మీ ఇద్దరి స్నేహం ఉద్యోగంలో ఉండగానే ఉండగానే స్టార్ట్ అయింది. మా ఇద్దరికి 30-35 ఏళ్ళ స్నేహం. మా ఇద్దరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంటే అప్పట్లో ఆయన పాటలు మాత్రమే రాసేవారా? పాట అంటే కూర్చుంటే టక్కన అనేసేవాడు. టెలిఫోన్ మీ బుర్రకథ రాయరా అన్నాను. టెలిఫోన్ మీ బుర్రకథ ఏంటి అన్నాను, నాకు తెలియదు నాకు కావాలన్నా. కూర్చుని అలా చెప్పేశాడు, ఆసుగా చెప్పేశాడు రాసుకోలేదు. పెద్ద ట్రెమెండస్ హిట్ అంచేత అది సరే ఇలా ఉంటుండగా నేను ఈ సినిమాలు ఇలాగ ఈ ఉధృతంలో ఉంటుండగా ఈ రేడియో స్టేషన్తో నాకు మొదటి నుంచి టచ్లో ఉన్నాయని చెప్పాను కదా, విజయవాడ అక్కడి నుంచి విశాఖపట్నం నా కార్డు వెళ్ళడం, విజయవాడ బైఫర్కేషన్ అయ్యి విశాఖపట్నం స్టేషన్ పెట్టింది, నా కార్డు అక్కడికి వెళ్ళింది. అక్కడ కూడా పరిచయాలు ఏర్పడ్డాయి, రేడియో నాటకాలు రాయడం అది ఇది ఇది చేస్తుంటే మాకు స్టేజ్ నాటకం ఒకటి రాసి ఉండని విశాఖపట్నం నుంచి సివి సునారాయణ గారని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేశారు. ఆయన మా ఫోన్ చేయడమే కాకుండా మా అన్నగారి మీద ప్రెషర్ తెచ్చారు. మా అన్నగారు అఖిల రామకృష్ణారావు అని, ఆయన మంచి సాహిత్యవేత్త, ఆయన దగ్గర ప్రెషర్ ఇచ్చి ఆయన ద్వారా నన్ను అడిగించారు. బా నేను ఎప్పుడో చిన్నప్పుడు బాకీ తీరింది, ఎలాంటి నాటకాలు రాశానండి, మళ్ళీ ఇప్పుడు నాటకం రాయడం అంటే చాలా కష్టం అన్నాను. అలా కాదు, నాకు పలానా రోజులు ఓపెనే కావాలి, 3 రోజులు టైం తీసుకోండి పర్వాలేదు, శనివారం నాకు కావాలన్నాడు. నేను 3 రోజులు టైం తీసుకుంటే ఎక్కడ కుదురుద్ది నాకు. ఈలోపు నేను సినిమా డైరెక్ట్ చేశాను, అయ్యయ్యో బ్రహ్మయ్య అని సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సినిమాలో మన నరేష్ గారు మెయిన్ క్యారెక్టర్ చేశారు, ముచ్చల్ అర్న సిస్టర్ ఏమో హీరోయిన్గా చేసింది, మొత్తం కామెడీ అయిన అందరూ అందులో ఉన్నారు. ఆ సినిమా ఆడావిడలో నేను ఉన్నాను. ఉంటే ఈ సినిమాకి ఇది నాటకం రాయాలన్నాడు. సరే ఒకరోజు సాయంత్రం దొరికింది, సాయంత్రం 6 గంటలకి కూర్చుని ఏమి రాద్దామని ఆలోచించాను. అడితే అమ్మ మీద రాద్దామని అమ్మ అని మొదలెట్టాను. అమ్మ అని మొదలెట్టిన తర్వాత ఒక 4 అవర్స్లో అలా ఏడుస్తూనే ఉన్నాను, 10:30 నాటకం అయిపోయింది. అప్పటి వరకు నా మనసులో ఏమీ లేదు, ఆ 4 అవర్స్లోనూ రాయిస్తాను అమ్మ అని నాటకం. ఆ అమ్మని ఆయన వాడారు, ఆ నాటిక విపరీతం సూపర్ హిట్ అయింది. ఆ నాటికలో అలపాటి లక్ష్మి గారు, విజయలక్ష్మి గారు, విశాఖపట్నం విజయలక్ష్మి గారు ప్రముఖ నటిమణులు, వాళ్ళిద్దరూ కలిసి నటించారు. ఆ నాటకం సూపర్ హిట్ అవడంతో నాటకాల మీద నాకు ఇంకా రాయాలి, రాయటికలు రాయాలి అని ఒత్తిడి రావడం మొదలైంది. తర్వాత ఆ నాటిక రాసిన తర్వాత సివి సునాని గారు డైరెక్ట్ చేశారు దాన్ని, వారు ఇటీవలే స్వర్గస్థులయ్యారు. ఆ తర్వాత రేపటి శత్రువును నాటికి రాశాను, దాంట్లో కూడా విజయలక్ష్మి గారు వేశారు. ఇప్పుడు సినిమాలో వేస్తున్న లక్ష్మణరావు గారని, కొండవలస లక్ష్మణరావు గారు, ఆయన దాగా ఆ నాటకాన్ని ఆ నటికిని 100 సార్లు ప్రదర్శించారు. చాలా నాకు మంచి పేరు తెచ్చిపెట్టిన నాటిక, ఇతర భాషల్లో కూడా వెళ్ళింది అది. అది ఆ నాటిక చాలా మంచి నాటిక. ఆ తర్వాత ఇంక వరుసగా ఇంకా నాటిక రాసి తీరాల్సిన ఒత్తిడి నా మీద ఎక్కువైపోయింది. తర్వాత నేను మొట్టమొదటి రంగు పూసుకుని ఇటేపు వచ్చానేమో, ఇంతకాలం నాటకాలు వదిలేసి సినిమా ఆడావిడలో ఉన్నాను. సినిమాకి నాటకానికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సినిమాలో మనం ఏమి రాస్తున్నా అది మంది ఒక్కటి అని ఎవ్వడు గుండెల మీద చేసుకు చెప్పలేడు. ఎవరో సజెషన్ ఇస్తారు, ఓ డైరెక్టర్ ఒక నాకు ఈ థాట్ కావాలంటాడు, లేకపోతే నిర్మాత ఒత్తిడి వల్ల మన కథను కొంచెం మార్చుకోవాల్సి వస్తుంది. ఇలాంటి రకరకాల ఒత్తిడి వల్ల జరిగే సినిమా వర్క్కి ఒకే చేతి మీద మనం ఏం రాద్దాం అనుకున్నామో కమిట్మెంట్తో ఆ నాటికే రాసి అలాగే నాటకం రాసి మనం పేరు తెచ్చుకోవడం వేరు. ఇక్కడ ఒక
ఒక ఆత్మతృప్తి ఉంటుంది. ఎవరి యొక్క ప్రసక్తి లేకుండా మనం రాయగలిగేమన్న ఒక ఆత్మతృప్తి కోసమని నేను ఎక్కువ నాటకాలు రాయడం మొదలెట్టాను. మనసులో మాట కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. ఏది చేసినా కొత్తగా చేయాలని ఆలోచించే మీరు కొత్తగా వచ్చే రచయితలకి సూచనలు సలహాలు ఇవ్వాలంటే ఏమిస్తారు? కొత్తదనం మీ దాంట్లో ఏముంది నీకు నువ్వే ప్రశ్న వేసుకో. కథ రాసాను సినిమా కథ రాసి 4 సినిమాలు చూసి సినిమా కథ రాయడానికి గొప్పతనం ఏం కాదు. కానీ నీ సినిమాలో ఏంటి గొప్పతనం? ఇదివరకు చెప్పబడిన పాయింట్ నీ దాంట్లో ఏముంది నువ్వే అడుకో. ఎవరి దగ్గరికి వెళ్ళక్కల. నీ కొత్తదనంతో నువ్వు ఏమైనా పాయింట్ చెప్పగలిగితే చెప్పడానికి ముందుకురా, లేకపోతే వెనక్కి తప్పుకో. ఇక్కడ కొత్తదనం లేనిది ఎవరు చూడడానికి సిద్ధంగా లేదు. నాటకం అన్నా కథ అయినా ఒక కథ చదువుతాను నేను 7 లైన్లు చదువుతాను. 8 లైన్ చదవను. ఈ 7 లైన్లోనే వాడు ఇంట్రెస్ట్ చేయాలి నన్ను. మళ్ళీ 8 ఆ చిగురు వరకు లాస్ట్ వాక్యం వరకు చదవడానికి వాడు అవకాశం ఇవ్వాలి. అది రచయిత బాధ్యత. నేను నాటికి రాస్తే 10 నిమిషాలు టైము. 10 నిమిషంలో వెళ్ళిపో, నువ్వు కావాలని నచ్చకపోతే వెళ్ళిపోతాడు వాడు. మీకు ఏం, ఒకసారి శ్రీనాథుడు నాటకం ఆడుతున్నారు, మన బి గోపాల్ అని పెద్ద డైరెక్టర్, ఆయన సినిమా డైరెక్టర్, వ్యక్తిగతమైన స్నేహితుడు కూడా. గోపాల్ నాన్న వచ్చావు కదా నా నాటకం చూసి వెళ్ళవయ్యా అన్నాను. వేరే పని మీద వచ్చాడు ఆయన. అంటే బాలకృష్ణ గారు కథ చెప్పాలి ఆకిల గారు, నేను వెళ్ళిపోవాలన్నాడు. సరే అయితే ఓ 10 నిమిషాలు చూసి వెళ్ళాను. 10 నిమిషాలు చూసిన నేను వెళ్ళిపోతాను ఏమనుకోవద్దు అన్నాడు. పర్వాలేదు వెళ్ళిపోద్దు కూర్చోన్నాను. 10 నిమిషాల తర్వాత ఇంకా అతని గురించి నేను పట్టించుకోలేదు, ఉన్నాడో లేదో నాకు తెలియదు. నాటకం అయిన తర్వాత అది ఏడుస్తూ వచ్చాడు. కథలా పోయినండి 10 నిమిషాల తర్వాత. మధ్యలో ఆయనకే ఫోన్ చేసిన తర్వాత వస్తానని చెప్పుకున్నాను నేను అన్నాడు. అంటే ఇట్స్ ఛాలెంజ్ అనమాట. అక్కడ అమెరికాలో కూడా చెప్పేవాడిని, ఎవరైనా నాటకం నుంచి బయటకు వెళ్ళిపోగలిగితే $5 ఇస్తానండి వాడిని. అంటే $5 గొప్ప అమౌంట్ అని కాదు, అంటే నా నాటకం మీద నాకున్న కాన్ఫిడెన్స్. మీరు కథలు రాశారు, నవలు రాశారు, నాటకాలు రాశారు, సినిమాలు రాశారు, అన్నిట్లో మీకు ఏది కష్టం అనిపించింది అని ఒకటి అనిపించాయా? కష్టమా? దేని కష్టం దానికి ఉంది. కథ రాయడం అన్నింటిలోనూ కష్టం, ఎందుకంటే నీకున్న లెంత్ చాలా చిన్నది. ఆ పరిధిలోనే నువ్వు మెప్పించాలి, ఒక రసస్ఫూర్తి కలగాలి, ఒక మంచి ఇదేంటి ఆ మలుపు ఉండాలి, ముగింపు ఉండాలి. ఇన్ని ఆ షార్ట్ టైంలో వచ్చేయాలి 10 పేజీల్లో. ఈ 10 పేజీల్లోనూ 12 పేజీల్లోనూ అది రావాలి అంటే నువ్వు పెద్ద ఎక్సైజ్ చేయాలి. అలాగే సినిమా, సినిమాలో ఒక్క సీను వేస్ట్ అయితే ఇవి తీసి పక్కన పెడితే ₹70,00,000 నష్టం వస్తుంది. ఒక సినిమాలో 70 సీన్లు ఉంటాయంటే ఒక సినిమాకి 7 కోట్లు అయితే ఎంత అవుతుందో లెక్క చెప్పు. 70 సీన్లు ఉంటాయి సినిమాలో, ఓ ₹10,00,000 పక్కన పెట్టినట్టు. అంచేత పనికిరాని సీన్ రాస్తే ఎంత ఇంపాక్ట్ అవుతుందో చూసుకో. అంచేతే అన్న నేను ఇందాక సినిమా నిర్మాతలు తప్పు కాదు, సినిమా నిర్మాతలు తప్పు కాదు, వాళ్ళు కోట్లు పెడుతున్నారు. అంచేత వాళ్ళ ప్రోడక్ట్లో చిన్న అపశృతి కూడా ఉండకుండా చూసుకుంటారు కథలో, దానికి సహకరించాలి. సినిమాలు చేసేటప్పుడు వాళ్ళు చెప్పిన లైన్లోంచి మీరు కథలు తయారు చేసినవి ఎక్కువ ఉన్నాయా, లేకపోతే మీ కథల్ని వాళ్ళు తీసుకుని డెవలప్ చేయమన్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి? వాళ్ళదే నేను డెవలప్ చేశాను. నా కథలు ఉన్నాయి, 5-6 ఉన్నాయి, కానీ ఎక్కువ వాళ్ళదే మనం డెవలప్ చేస్తాం, డైలాగ్ రాస్తాం. ఈ పాయింట్తో చేద్దాము అని వాళ్ళు అడిగినప్పుడు దాన్ని డెవలప్ చేసి ట్రీట్మెంట్ డెవలప్ చేసి రాస్తాం. అలా రాసినప్పుడు డిస్కషన్లో కూర్చుంటాం. నాకు బాగా, నేను సాధారణంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎంత ఎక్కడ రాయాలి, ఎవరి దగ్గర ఎంత రాయాలి అన్నది కూడా తెలియాలి. ఇప్పుడు నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను, తర్వాత తమిళ రైటర్స్ దగ్గర పనిచేశాను. కొంతమంది తమిళ రైటర్స్ దృశ్యానికి ఇంపార్టెంట్ ఇవ్వరు. సినిమా దృశ్య మాధ్యమం, ఆ దృశ్యంలోంచి చూస్తాం, కథ రాసుకుంటాం మన మనసులో. దృశ్య మాధ్యమం అయిన సినిమాని డైలాగులతో నింపేయాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ప్రతిదీ కూడా ఏంటి ఎర్రచీర కట్టుకుని పొద్దున్నే ఎలా వచ్చేసావు నువ్వు అని. అంటే ఎర్రచీర కట్టుకుందని అవతలాడు కెమెరా మంచి చూపించలేడనా, లేకపోతే అది పొద్దున్నే అని చెప్పడమా, ఇక్కడ కాఫీ తాగుతూ ముఖం అలా పెట్టావు అంటే ఆ ముఖం సరిగ్గా పెట్టలేకపోయారు ఆర్టిస్టులేనా, కాఫీ తాగుతున్నావు అని కూడా చూపించలేడా కెమెరామ్యాన్. ఇదంతా డైలాగులో ఉంటుంది. ఆత్రేయ గారు అన్నారు ఒకసారి, చలిగా ఉందా అంటాడు ఏదో సినిమాలో, ఏంగా ఉంది అంటాడు ఆఖరిని. అంటే ఆ డైలాగుతో ఎకానమీ ఆఫ్ డైలాగ్ ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. నా మా ఇంటికి వచ్చేవారు రెగ్యులర్గా ఆయన, నేనున్న మద్రాసులో మా ఇంటికి ఉంటే అక్కడికి వచ్చేవాడు. ఎవరిని తప్పించుకుని రాయాల్సిన ఏమైనా ఉంటే తప్పించుకుని వచ్చి హైడ్అవుట్ అనమాట మా ఇంట్లో. నేను జెమినీ ఫ్లాట్స్లో ఉండేను, అక్కడికి వచ్చేవాడు ఆయన, వచ్చి అక్కడ దాక్కుని
ఆ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు రాసుకుని. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఆత్రేయ గారు, శ్రీవేనల సీతారామ శాస్త్రి గారు వీళ్ళందరూ ఎక్కువగా సినిమా పరిశ్రమకి బాగా తెలిసిన వ్యక్తులు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఒక కథ గురించి మీకు ఏదైనా డౌట్లు వచ్చినప్పుడు వాళ్ళతో షేర్ చేసుకోవడం కానీ ఎలా జరిగినాయండి? ఎవరి సంసారం వాళ్ళదమ్మా, ఎవరి సంసార విషయాలు ఎవరు చెప్పకూడదు. ఇట్స్ నాట్ ప్రొఫెషనల్, ఇట్స్ నాట్ ఎథికల్ ఆల్సో. ఏదైనా గొప్ప కథ ఉంటే ఏదైనా వాళ్ళతో షేర్ చేసుకోవడం ఉంటుంది, కానీ అది కూడా ఉండదమ్మా. ఎవరు వృత్తి వాళ్ళదే. నేను ఐఎమ్ ప్రొఫెషనల్ రైటర్, ఏ సినిమా ఎవరికి రాస్తున్నానో ఆ సినిమా రిలీజ్ అయ్యే దగ్గర కూడా చెప్పను నేను. ఎందుకు అనవసరం, వాళ్ళు వాళ్ళు చెప్పుకోవాలి ప్రొడ్యూసర్లు, అంతేగాని మనం చెప్పకూడదు. ఇప్పుడు అలాగే నాటకాల్లో కూడా, ఇప్పుడు మీ ఏమైనా సంస్థకు నాటకం రాస్తే ఆ నాటకం కథ ఏంటో రెండో వాళ్ళకి చెప్పను. అది మా ప్రొఫెషనల్ ప్రొఫెషనలిజం అంతే. మేము ఎవరికి చెప్పం, ఆత్రేయ గారు అంటే మీరు ఆత్రేయ గారు అయితే నమస్కారం అండి, నేను ఆకేళ్ళని అంటాను, కానీ అలా షేర్ చేసుకోండి. అంటే మీరు రాసినవి మీ దగ్గరికి వచ్చినవి కాకుండా అసలు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే మీకు బాగా ఇష్టమైన సినిమా మగమహారాజు గొప్ప సినిమా, స్వాతి ముత్యం గొప్ప సినిమా, ఇంకా సిరివేనల ఇంకా గొప్ప సినిమా, అలాగే అన్ని సినిమాలు శ్రీమతి బహుమతి. లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ అంటే నాకు ఇష్టం. వాళ్ళతో కలిసి పనిచేసేటప్పుడు ఏదైనా మార్పులు చెప్తే మీకు నచ్చకపోయినా సరే ఆ మార్పు తప్పనిసరిగా తీసుకుంటారు? అలాంటి సాధ్యంత వరకు కన్విన్స్ చేస్తామమ్మా, డైరెక్టర్ చెప్తాం ఎందుకు అలా రాయకూడదు, తగిన కారణాలు చెప్పాలి, ఊరికే కాకుండా తగిన కారణాలు చెప్పాలి. క్యారెక్టరైజేషన్ దెబ్బతింటుందండి. పలానా మాట అక్కడ సీన్లో ఉన్నాం కదా, దానికి వైరుధ్యంగా ఇక్కడ మాట్లాడినప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ దెబ్బతినే అవకాశం ఉంది అని మనం ఉదాహరణతో చెప్తాం. ఈవెన్ కాదని అంటే ఇంకా డైరెక్టర్ ఇస్ ది అల్టిమేట్ అథారిటీ, వీఆర్ ఇన్ ది పెన్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది డైరెక్టర్. అంచేత ఆయన కావాల్సి వచ్చినట్టు రాయడమే. స్వాతిముత్యం షూటింగ్ అవుతున్నప్పుడు ఆ సీను మన రాధిక కర్రిచ్చి కొట్టమంటుంది, వాడు సుత్తి వీరభద్రరావు వాడిని కొడతాడు. కొట్టిన తర్వాత ఈ అమ్మాయి కర్రిచ్చి అతను కొట్టమంటుంది. కొట్టమంటే అక్కడ నేను ఒక 4-5 మంచి లైన్స్ రాసి, సరిపోదేమో అని ఇంకొక 5 లైన్ రాసి 10 లైన్ రాసి పట్టుకెళ్ళాను డైరెక్టర్ గారి. ఆయన నాతో పనిచేయడం మొదటిసారి చూశారు, ఇలా చూసి బాగుంది బాగా సార్, ఏం చేద్దామో తెద్దామా అన్నారు. తెద్దామంటే అమ్మాయి ఫోర్స్ కానీ చేస్తే బాగుంటుందండి అని. సరే అక్కడ గారు ఒక పని చేద్దాం, నేను షార్ట్ తీస్తాను, ఆ షార్ట్ తీసిన తర్వాత ఇంకా అక్కర్లేదు అని మీకు అనిపిస్తే ఊరుకుందాం, లేదు ఉంటే బాగుంటుంది ఆ డైలాగ్ అని అంటే తీద్దామండి అన్నారు డైరెక్ట్. సరేనండి అన్నారు, అంటే షార్ట్ తీశారు. ఆయన షార్ట్ తీసిన తర్వాత ఆయన ఏం చేశారు, ఓ కర్ర తీసి అతని చేతులు పెట్టి అంటుంది తీశారు. ఆ షార్ట్ అయిన తర్వాత వచ్చాను ఆ అమ్మాయి, అప్పుడు నాకు ఆలోచనలు స్టార్ట్ అయ్యి, ఎందుకు అలా సైలెంట్ షార్ట్ తీస్తున్నాడు ఆయన, ఆ అమ్మాయి ఏంటి భర్త, వీడేమో భర్త మొగుడికిచ్చి పంపించింది కర్ర అనుకుందికి, భర్త కాదు తెలియ కాదు, ఏ అధికారంతో ఆ మెళ్ళ 3 వేసాడని అధికారంతో భారీగా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అమ్మాయి, ఏ అధికారంతో చెప్పుకోవటముంటుంది, ఆడెవడో ఈ అమ్మాయికి తెలుసా, తెలీదు. అప్పుడు నేను రాయడం డైలాగ్ ఎంత తప్పుది, ఆ అమ్మాయి మానవత్వంతో అతను కమల్ హాసన్ కొడుతున్నారు, అన్యాయంగా కొడుతున్నారు అని తిరగబడితే అవతల ఆగుతాడన్న ఉద్దేశంతో ఇచ్చింది అంతే అని నాలో నాకే ప్రశ్నలు బయలుదేరింది. తర్వాత ఆయన చేయించడం కూడా ఎక్స్ట్రాడినరీగా చేయించాడు అమ్మాయి చేత. ఎంట్రెన్స్ మళ్ళీ వచ్చాను నా దగ్గర, ఇప్పుడు అక్కడైతే ఇవ్వండి అది సెకండ్ షాట్ తీస్తాను, పెన్ను తీసుకుని ఇలా కొట్టేస్తాను అక్కర్లేదన్నాను. అంటే ఎకానమీ ఆఫ్ డైలాగ్ దృశ్యంలో చెప్పాడు ఆయన, దానికి డైలాగ్ అక్కర్లేదన్న విషయం నాకు అర్థమైంది. ఓ పాఠమే కదా అది, మహానుభావుడు దగ్గర గ్రేటెస్ట్ డైరెక్టర్ దగ్గర నేర్చుకున్న పాఠం. చాలా మంచి సందర్భం చెప్పారండి. ఇలాంటి సన్నివేశాలు ఇంకేమైనా జరిగాయా మీ అనుభవం? ఆపోజిట్గా కూడా జరుగుతుంటుందండి. ఇంకో సినిమా తమిళ డైరెక్టర్ పనిచేస్తున్నాను, ఆయన స్టేజ్ నుంచి వచ్చాడు అక్కడ, ఆ స్టేజ్ నుంచి రావడం వల్ల ప్రతిదీ స్టేజ్ మీద చూపించలేం కనుక మన భావోద్వేగాలు ఫ్రంట్ రోకే పరిమితం అవుతాయి నాటకాలు, బ్యాక్ రో కనపడదు. అందువల్ల డైలాగ్ రాసిన వాడు సాధారణంగా ఏం చేస్తావు అంటే ఎందుకమ్మా ఏడుస్తావు, ఎడవుతుంది నా బంగారు కదా అంటాం. ఆ ఏడుస్తున్నది లాస్ట్లో కనపడదేమో భయంతో అంటాం మనం. ఇలాగ ప్రతీదీ ఎందుకు రా ఏడుస్తావు, నువ్వు ఎంత దుఃఖపడ్డా, పోయింది తిరిగి రాదు కదా అని ఇంకా అమ్మాయి అన్న ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా అనడం మొదలెడతాం నాటకం, కొంత తెలియకుండానే రాస్తాం.
అలా రాయకపోతే అవతల వాళ్ళకి అందదని ఇలాగ రాయమంటాడు డైలాగులన్నీ. ఎందుకండి సినిమాకి అంత అవసరం? సినిమాకి అంత అవసరం లేదు, దృశ్యకావ్యం ఇది. డైరెక్ట్ గా రీచ్ అయిపోతుంది, రీచ్ అవుతుంది. బాధపడక అని ఒక్క మాట అని కళ్ళనీళ్ళు దుడిస్తే సరిపోతుంది. అంతేకాని మీరు అక్కర్లేనంత రాయిస్తున్నారండి అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. నేను మొదటి సినిమా అంటే అది ఉంటుంది ఇది ఉంటుంది. ఇంకా మనం ఏం చేయాలంటే వాడి టేస్టును బట్టి వాడు ముందు సినిమా ఏంటి, వాడు ఏ టైప్ సినిమాలు లైక్ చేస్తాడు అన్నది అర్థం చేసుకుని రాయాలి. ఆకల గారి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు మనసులో మాట కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. కొంతమంది అలా అంతకుముందు ఎన్ని తీసినా కూడా మనం చెప్తే విని ఓహో ఇది కూడా బాగుంది అని ఆలోచించే వాళ్ళు కూడా. సాధారణంగా ప్రతి కళాకారుడికి కొంత ఈగో ఉంటుంది అమ్మా, అది డైరెక్టర్గానే ఉంటుంది రైటర్గానే ఉంటుంది. ఆ ఈగోలు రెండు క్లాష్ అవ్వకుండా చూసుకోవాలి ముందు. అలా మీకు ఎప్పుడైనా క్లాష్ అయిన సందర్భాలు ఉన్నాయా? బాగా గట్టిగా గొడవలు పడ్డవి కానీ ఏమైనా? గట్టిగా గొడవలు పడ్డవి లేవు, కానీ సినిమా వదిలేసి వచ్చేసింది ఉన్నది. మళ్ళీ ఒక వాళ్ళ పద్ధతి నచ్చకపోతే నేను సాధారణంగా సినిమాకి పనిచేయనండి. ఎందుకంటే ఒక సినిమా పనిచేయడం అంటే డైరెక్టర్తో కాపురం చేయడం. ఒక 9 నెలలు మేమిద్దరూ కలిసి ఒక 10 నెలలు ఒక సినిమా చేసిన తర్వాత మేమిద్దరు కన్న బిడ్డ రిలీజ్ కాబోతుంది. ఆ రిలీజ్ అయిన సినిమాలో ఇంకా ఆ సినిమా సరిగ్గా రాకపోతే నేను చెప్పింది రైటర్ అర్థం చేసుకోలేదండి అనేస్తారు. అవి వస్తే అంతా ఆయన గొప్పతుంటూ ఉంటాడు. అంచేత మనం ఎప్పుడు మనం సెలెక్టివ్గా ఉంటాను, నేను దర్శకులు సెలెక్టివ్గా ఉంటాను. ఇందాక చెప్పినట్టుగా ఇంకో డైరెక్టరు అసలు ప్రతి దానికి ప్రొడ్యూసర్ గదిలోకి ఎందుకు వచ్చాడు బయటకెళ్ళి? ఒక దర్శకుడు ప్రొడ్యూసర్ పాపం అప్పుడే నాకు 25,000 అడ్వాన్స్ ఇచ్చాడు సినిమాకి. నేను కూర్చొని కథ వింటున్నా, ఆయన వచ్చాడు, నీకు ఇక్కడ ఏం పని, నువ్వు బయటకు వెళ్ళిపో అన్నాడు. అంటే నేను భయపడ్డాను. ఆయన చాలా పెద్ద డైరెక్టరు, దృశ్యాలు చాలా బాగా చూపిస్తాడు, మనుషుల్ని ఆ హీరోయిన్ కూడా చాలా బాగా చూపిస్తాడు ఆయన. అలాంటి దర్శకుడు అలా అనగానే నేను వెంటనే లేచి, ఏమండే మీ ప్రొడ్యూసరు మీరు ఆయన అలా ఛేదరించి పారేశారు, రేపు పొద్దున్న మీతో నాతో ఇలా మాట్లాడితే మన ఇద్దరికి గొడవ వస్తుందండి, మీరు నేను జుట్టు జుట్టు పట్టుకోవాలి, నే ఆ టెంపర్మెంట్ అయితే పనికి రాస్తాను నాకు అని చెప్పి బయటకు వచ్చాను. వెంటనే బయటకు వచ్చాను. అవి వచ్చేసి అవి వెంటనే బయటకు ఉన్న ప్రొడ్యూసర్ కూర్చుని బెక్కమాసి కూర్చున్నాడు. ఈ 5,000 తీసుకోండి, నన్ను క్షమించండి సార్, నేను పనిచేయను. ఏంటా అలా వెళ్ళిపోతున్నావు నువ్వు అన్నాడు ఆ ప్రొడ్యూసర్ బాగుమరిది ఒక ఆయన. ఈ సినిమాలో ఏమన్నీ కామన్ అన్నాడు. కామన్ కాదండి, నాకు నచ్చాలి నచ్చంది నేను పనిచేయను. అంచేత ఆ సౌమ్యత కూడా దర్శకుడికి కావాలి, ఆ సంయమనం కావాలి. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ని అతను కంట్రోల్ చేసుకోవాలి. ఆ సంయమనం లేకపోతే డైరెక్టర్తో పనిచేయలేం. తెల్లారికట్ల 4 గంటలకి సిట్టింగ్ పెట్టివాడు ఆయన, ఎక్కడ బీచ్ ఒడ్డుంట పరిగెడుతూ కథ చెప్తాను రండి అని వాడు. అలాగే ఎక్సెంట్రిక్లో కొంతమంది ఉంటారు. అంటే అటు ఆరోగ్యం కూడా కలిసి వస్తుందని చెప్పేసి ఆలోచించారేమో. ఏదంటే నాకు ఇష్టం లేకపోతే అలాంటిది యాక్సెప్ట్ చేశాను. ఒక రచయితగా వదిలేస్తే ఒక మామూలు వ్యక్తిగా వెంకట సూర్యనారాయణ గారుగా మీరు సినిమాలలో నాకు ఈ వ్యక్తి అంటే బాగా ఇష్టము, అభిమానించే నటుడు అని అనుకున్న నటుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి, అందరూ ఇష్టమే నాకు. అందరూ ఇష్టమే, అందరూ ఇష్టం. హీరోయిన్లు అయినా అంత మంచి నటీమణులు చాలా మంది. సావిత్రి గారు అంటే అందరికీ ఇష్టమే, రంగారావు గారు అంటే ఇష్టం లేదు ఎవరికండి. అలాగా పాత్రంలో వాళ్ళు ఎక్కువ మంది ఇష్టం అండి. ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు, చిన్నప్పుడు నాగేశ్వరరావు ఫ్యాన్స్ అసోసియేషన్ సెక్రటరీగా ఉండేవాళ్ళు. అంటే మరి ఆయన అభిమానించినట్లే కదా. ఉన్నారంటే పాత్రంలో వాళ్ళు చేయలే మంది ఉన్నారు అన్నాను కదా. గీత రచయితలు అంటే సిరివేనెల సీతారామ శాస్త్రి గారు మీకు? లేదండి, నాకు వేటూరు సుందరమూర్తి గారు చాలా ఇష్టం నాకు. ఎందుకు మా మహానుభావుడు ఈవెన్ సీతారామ శాస్త్రి కూడా ఆయన అంటే ఇష్టం. దానికి ఆయన అభిమానించని వాళ్ళు అంటే ఉండరు కదా. అలాగే శాస్త్రి నాకు ఇష్టమే, శాస్త్రి పాటలు నాకు ఇష్టమే. మొట్టమొదట నేనే నాకే వినిపించేవాడు చాలా కాలం. పాట ఏమన్నా కొత్త రాస్తే తెల్లారికట్ల ఫోన్ చేసేవాడు, ఈ పాట వినరా అని ఫోన్ చేసి చెప్పేవాడు చాలా కాలం. ఇంకా తర్వాత నేను బిజీ అయిపోయాను, ఆయన బిజీ అయిపోయాను. మీరు కథలు రాసిన కథలకి పాటల రచయితలతోటి మీకు పని ఉంటుంది, మీరు కథ చెప్పాలి. సినిమాలు కలిసి చేసాం అంటే సీతారామ శాస్త్రి గారు ఓకే, మిగతా రచయితలు కూడా మీరు కథ చెప్తేనే వాళ్ళు పాటలు రాస్తారు. సిచ్యువేషన్స్ చెప్పాలి, ఈ సందర్భంలో ఇలాంటి సన్నివేశాలు ఉంటాయి, ఇందులో ఈ పాట కావాలి అని మీరు చెప్పిన తర్వాతే ఆ భావానికి తగ్గట్టుగా వాళ్ళు పాట రాస్తారు.
అలా మీతో కలిసి పనిచేసిన రచయితలు ఇంకెవరెవరు? ఆల్మోస్ట్ అందరూ పనిచేశారు. నాకు సుద్దాల అశోక్ తేజ గారు పనిచేశారు, తర్వాత ఆత్రేయ గారితో పనిచేసాం. నాకు బాగా ఆత్రేయ గారితో పనిచేసినప్పుడు ఆయన పచ్చ పాట రాయించడం కష్టం అని, చిన్నారి పొన్నారి కిష్టయ్య పాట రాయించడం కష్టం అనగానే నాకు ఆత్రేయ గారు బాగా పరిచయం ఉండి నేను రాయిస్తానని ఏడు నాయేశ్వరాన్ని ఒప్పించుకుని డబ్బులు తీసుకుని వెళ్ళాను. ఆయన ఆ పాట నేనే దగ్గరుండి రాయించాను ఆత్రేయ గారితో. అంటే చాలా ఇష్టం నాకు ఆత్రేయ గారు, అంటే చాలా ఇష్టం. ఆయన వెంటనే రాయరు, చాలా టైం తీసుకుంటారు. తీసుకుంటాడు ఆయన, ఆయన పెర్ఫెక్షనిస్ట్. ఆయన మనసులో ఉన్న భావాన్ని కరెక్ట్గా రూపుదిద్దేదాకా వదలడు ఆయన. ఆ మనసులోనే మననం చేసుకుంటాడు ఆయన. ఆ చిగురు వరకు లాస్ట్ వరకు పాట వచ్చేసేదాకా ఆగుతాడు. అప్పుడు కూర్చుని తెల్లారికట్ల లేపేవాడు అసిస్టెంట్లు, లేపి రాసుకోండి ఆయన. ఒక నలుగురు అసిస్టెంట్లు ఆయన ఇంట్లో పడుకునేవారు. ఏ రాఘవేంద్రరావు గారి దగ్గర నుంచి అందరూ వాళ్ళ ఇంట్లో పడుకున్న వాళ్ళే. వాళ్ళు ఉన్న పెద్ద పెద్ద బాపయ్య గారు, రాఘవేంద్రరావు, వీళ్ళందరూ పడుకున్నారు ఆయన ఇంట్లో. తెల్లారికట్ల లేచి ఆయన పాట చెప్తే రాసుకునేవాళ్ళే. ఒక్కొక్కళ్ళు వేటూరు సుందరమూర్తి గారు అయితే మరీను విజయ గార్డెన్స్లో ఆయన అవలేలుగా రాసేస్తారు. ఓ చెట్టు కింద ఒకటి ఉండేవారు, ఇంకో చెట్టు కింద ఇంకోటి ఉండేవారు, ఇంకో చెట్టు కింద ఇంకోటి ఉండేవారు. అందరూ పాటల కోసమే. ఒకళ్ళ దగ్గరకు వచ్చి పల్లవి చెప్పేవారు, ఇంకోళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ చరణం చెప్పేవారు. ఇందాక మళ్ళీ ఇంకా ఫస్ట్ చరణం వీళ్ళకి చెప్పేవాడు, మళ్ళీ వచ్చి పల్లవి చెప్పేవాడు. ఇది అవధానంలాగా ఉంది, అవధానంలాగా చేసేవాడు ఆయన. ఎవరిది అర్జెంట్ అయితే, నీ రికార్డింగ్ ఎన్ని గంటలకి? పొద్దున్న 9 గంటలకా? ఎవరు పాడతారు, ట్రాక్ తీస్తారా డైరెక్టా అని అడిగి దాని ప్రకారం రాసేవాడు ఆయన. కానీ గ్యాప్గా ఉండడం, అన్నీ సాయంత్రం అయ్యేసరికి, మధ్యాహ్నం లంచ్ అయ్యేసరికి అన్నీ పూర్తి అయిపోవాలి. మళ్ళీ రాత్రి రికార్డింగ్ మళ్ళీ వచ్చేవాడు ఆయన, ఫోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంది. అలాగా దున్నేసేవాడు ఆయన మహానుభావుడు. ఆయన కూడా ఎక్కడ ఏ చిన్న కొత్త ఐటెం కనిపించినా దాన్ని పాటలో పెట్టేసి చెప్పేసేవారట వేటూరి గారు. మా అదృష్టం ఏంటంటే అటు ఆత్రేయ గారు, లేకపోతే ఆరుద్ర గారు, వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఉంటుండగా నేను వచ్చాను. అంచేత డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఇక పాటలు పాడే వాళ్ళలో మీకు ఇష్టమైన వాళ్ళు? బాలు గారు అంటే చాలా ఇష్టం, ఘంటసాల గారు అంటే ఇంక చెప్పక్కర్లేదు. వాళ్ళతో కూడా జానకి గారు అంటే ఇష్టం, సుశీలమ్మ గారు అంటే ఇష్టం. వాళ్ళతో పరిచయాలు మాట్లాడుకోవడాలి అంటే, మాకు లిరిక్ రైటర్ని కాదు కదా, అని అంత పరిచయాలు ఉండవు. బాలు గారితో పరిచయం ఉంది కానీ ఇంకా మిగతా లేడీ వాళ్ళతో తక్కువ. జానకి గారు అబ్బాయి నా సినిమాలో యాక్ట్ చేశారు, శృతులేల్లో. జానకి గారు అబ్బాయి శృతులేల్లో కొడుకుగా యాక్ట్ చేశారు, వాళ్ళతో కొంచెం పరిచయం ఉంది. కానీ వాళ్ళ జానకి గారు మామగారు ఫన్ చంద్రశేఖర్, ఆయన ఫన్ చంద్రశేఖర్ అంటే పేరు విని ఉంటారు ఆయన పేరు. అవును, రకరకాల మేకప్లు అలా ఇట్నుంచి వస్తేనే జవహర్లాల్ నెహ్రూ రావు వస్తారు, అట్నుంచి వస్తేనేమో ఇంకొక వేషంలో కనపడతారు, గాంధీ గారిలో వస్తారు. ఇట్నుంచి అటు ఢిల్లీ లోపల ఎలా మేకప్ మార్చుకుంటారో తెలియదే. రచయితలకి మూడ్ చాలా అవసరము. ఏదైనా రాయాలి అంటే ఒక టైం తీసుకుని ఒక ఇష్టమైన ప్లేస్కి, లోన్లీ ప్లేస్కి వెళ్ళాలి, పర్టికులర్గా పలానా ప్లేస్కి వెళ్తే కానీ కథ రాదు అని చాలామంది అంటుంటారు కదా, అది ఎంతవరకు నిజం? అది నిజమైతే కనుక మీకు కూడా అలాంటి ప్లేస్ ఏదైనా ఉందా? నాకు అలాంటిది లేదమ్మా. రచయితకి మూడ్ అంటే ఏంటంటే అర్జెన్సీ. నేను చాలా బహుమతి తీసుకున్నాను నవల్స్కి అని చెప్పాను కదా, అన్నీ 27వ తారీఖు మొదలెట్టినాడు, 37 లాస్ట్ డేట్ అంటే 27 మొదలెడతాను. ఇంకా నాకు ఇంకేం ఆల్టర్నేటివ్ ఉండదు. ఒక నవల నేను రాసేస్తుంటే ఆ రోజుల్లో చెయ్యి వాచిపోయేది, ఎందుకంటే ఆ రోజుల్లో నాకు అసిస్టెంట్ లేడు, నేనే రాయాలి అని చేత రాసేసి గబో కాగితం పక్కన పడేసేవాడిని. మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ ఆలోచిస్తుంటే మా ఆవిడ లోపుగా వేడి నీళ్ళలో చేయి పెట్టి దాన్ని కాపడం చేసి ఈ చెయ్యి మండం మార్చిపోతే చేసింది. అర్జెన్సీ అంతే, టక్క 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 రాసేసేవాడిని. అదే మూడు తెస్తుంది. అంతేగాని ఇక్కడ ఏదో అక్కడికి వెళ్తే మూడు, ఇక్కడికి వెళ్తే మూడు, ఊటి వెళ్తే మూడు నేను నమ్మను దాన్ని. మనకు అర్జెన్సీ అంతే, ఎంత అర్జెన్సీ ఉంటే అంత స్పీడ్గా రాస్తాను. ఎవరో ఒక ఆర్టికల్ రాయడం వస్తారు నా దగ్గరికి, ఏమంటే మేము ఏదో షష్ఠి పూర్తి అవుతుందండి నాకు, లేకపోతే ఒక సప్తత అవుతుంది ఒక ఆర్టికల్ రాయను, అస్సలు రాయను, అలా ఉపేసి ఊరుకుంటాను. వాళ్ళు ఫోన్ చేసి రేపు ప్రెస్ రాస్తండి, రేపు క్లోజ్ చేసేస్తున్నాం సార్, మీరు ఒక్కసారి రాసి ఇవ్వాలి సార్ అంటే ఆ రాత్రి చచ్చినట్టు రాస్తాను, అంతే అర్జెన్సీ మూడు. అందుకని మీరు వచ్చినప్పుడు పుస్తకాలు అనే దాని మీద చాలా అభిలాష ఉండేది, ఆసక్తి ఉండేది, చాలామంది చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు పుస్తకాలు చదివేవాళ్ళు అనేది చాలా తక్కువైపోతుంది. క్లాస్ పుస్తకాలు చదవడమే కష్టంగా ఉంది, ఇక మళ్ళీ మ్యాగజైన్స్ కానీ నావెల్స్ కానీ బుక్స్ కానీ చదవడం అనేది చాలా వరకు తగ్గిపోయింది. మరి అలాంటి వాళ్ళకి పుస్తకాభిలాష పెంచాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? అది చాలా వెనక్కి తిప్పాలి అనుకోవడం అంత
పిచ్చితనంకు ఏది లేదమ్మా, వెనక్కి తిప్పుతామా ప్రపంచాన్ని? తిప్పలేం కదా. వాళ్ళు విజువల్ మీడియా డామినేట్ చేస్తున్నప్పుడు దాంట్లో టీవీలో చూస్తున్నారు రకరకాల, ఇలా కొడితే ప్రపంచం అంతా కనబడుతుంది ఇంటర్నెట్లో. మళ్ళీ పుస్తకాలు చదవాలంటే ఇంటర్నెట్లోనే చదువుతున్నారు పుస్తకాలు చదవాలనుకున్న వాళ్ళు. అంటే నాలెడ్జ్కి పుస్తకం చదవాలి. ఎంటర్టైన్మెంట్ ఈజ్ మోర్, ఇక్కడ బాగున్న ఎంటర్టైన్మెంట్ బాగుంది కదా, అదర్ ఫీల్డ్స్లో ఎందుకు చూస్తారు? ఎంటర్టైన్మెంట్ కోసం బుక్ చదవరు, నాలెడ్జ్ కోసం చదువుతారు. నాలెడ్జ్ కోసం ఉన్నవాడు ఎప్పుడైనా బుక్ను వెతుక్కుంటూ వెళ్తాడు, ఆ బుక్ చదువుకుంటున్నాడు. ఎంటర్టైన్మెంట్లో హైయెస్ట్ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంటే సినిమా పాటలని ఇంకోటని ఇంకోటని ఇన్ని టీవీలు పెడుతున్నా సినిమా ప్రోగ్రాములు లేనిది ఏ టీవీ ఉండదు. మరి చూసారు కదండి, ఇది ఈనాటి మనసులో మాట. వచ్చే వారం మరో విశిష్ట అతిథితో మనసులో మాట కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.